డాక్టర్ గారు అప్పుడే పుట్టిన బిడ్డకి కప్పులు సహజమా లేకపోతే అసాధారణమా? అంటే అప్పుడే పుట్టిన బేబీకి అని మనం చెప్పకూడదు. పుట్టగానే ఇమీడియట్గా జనరల్గా బేబీస్ ఏమైనా కక్కితే, జనరల్గా తల్లి గర్భం నుంచి డెలివరీ అయినప్పుడు యామినేట్ ఫ్లూయిడ్ ఏదైనా ఉమ్మనీరు ఏదైనా మింగితే ఆ ఉమ్మనీరు మన శరీరం ఉంచుకోదు, దాన్ని బయటికి వామిటింగ్ రూపంలో బయటకు తీసేస్తారు. కానీ సహజంగా కూడా బేబీ తల్లిపాల మీద ఉన్నప్పుడు వారం రోజులు 10 రోజులు 15 రోజులు 2 నెలలు 3 నెలలు వచ్చినప్పుడు కూడాను కక్కుతూ ఉంటారు. అందుకని దీన్ని వామిటింగ్ అన్నాం. ఎప్పుడైనా సరే కక్కులకి వామిటింగ్కి తేడా ఉన్నది. వామిటింగ్ ఎప్పుడు కూడా డిసీజే. డిఫరెన్స్ ఎలా చేస్తామంటే, ఎప్పుడైనా సరే పిల్లవాడు వాంట్ చేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న ఎంత ఫీడ్ తీసుకున్నా అంత ఫీడ్ కూడా ఒకసారి బొల్లుని మనకి ఫోర్స్ఫుల్గా మనకి కక్కినా, వెయిట్ లాస్ వచ్చినా, సో బేబీ కూడాను డిహైడ్రేటెడ్గా మనకు కనిపించినా, ఇవన్నీ కూడాను అది గుడ్ సైన్స్ కాదు. అలాగే సహజమైన కక్కు వాళ్ళు ఏమవుతుందంటే బేబీ జన ఇలా కక్కుతూ ఉంటారు. కక్కింది కూడా చాలా స్మాల్ క్వాంటిటీ ఉంటుంది, గ్రోత్లో తేడా రాదు, బేబీ యాక్టివ్గానే ఉంటారు. బట్ దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అంటే, ఎక్కువ కారణము ఏరోఫేజీ అంటాం. ఏరోఫేజీ అంటే గాలి మింగడం. ఫాల్టీ ఫీడింగ్ టెక్నిక్ ద్వారానే ఎక్కువ శాతం ఈ గాలి మింగుతారు. అంటే అర్థం ఏంటంటే, సాధ్యమైనంత వరకు మదర్స్ కూర్చోబెట్టి పాలు తాగిపిస్తేనే అడ్వాంటేజ్ అనమాట. దాని అర్థం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. ఒకళ్ళు మదర్కి పడుకొని పెట్టి బేబీకి మదర్కి కన్వీనియంట్గా ఉంటే అలాగైనా చేయొచ్చు, లేకపోతే సాధ్యమైనంత వరకు కూర్చోబెట్టి పాలు తాగించడానికి ప్రయత్నం చేయాలి. తాగిన తర్వాత కూడాను బేబీని ఇమీడియట్గా మనం మంచం పడుకోబెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా మనం భుజం మీద వేసుకోవడం కానీ లేకపోతే తొడ మీద వేసుకోవడం కానీ వేసుకుని కాసేపు ఇలా వీపు మీద చరచాలి, ఇలా వీపు మీద ఇలా రాయాలి. ఆటోమేటిక్గా బేబీకి ఒక తేనుపు వస్తుంది. చాలామంది ఒక తేనుపు వచ్చిన తర్వాత వెంటనే మనం పడుకోబెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా 2 తేనుపుల వరకు మనం వెయిట్ చేయాలి. ఈ 2 తేనుపులు రావడానికి ప్రాసెస్ ఏంటంటే 15 నిమిషాల నుంచి 2 నిమిషాలు టైం తీసుకుంటాం. సో ఆటోమేటిక్ 2 తేనుపులు వచ్చిన తర్వాత అంటే ఏదైతే ఎయిర్ని గల్ప్ చేశాడో అది బయటికి బర్పింగ్ ద్వారానో బయటకు తేనె రూపంలో బయటకు తీసేస్తాడు. సో ఆటోమేటిక్గా ఆ తర్వాత బేబీ పడుకోబెట్టేటప్పుడు కూడా సాధ్యంత వరకు కుడిపక్కకు పడుకోబెట్టండి. అది కూడాను మంచం ఉందనుకుందాము, మంచం తలపకుండా మంచం కోల్డ్ కింద ఇటు పెట్టాం అనుకోండి. సో ఆటోమేటిక్గా మంచం ఇలా ఉన్నది, కొంచెం పైకి లేస్తుంది. సో తలాను చాతిని పొట్టకంటే ఎత్తులో ఉంచాలి. రైట్ సైడ్కి తలగడ ఒత్తిపెట్టి పడుకోబెడితే సో ఆటోమేటిక్గా ఏదైనా ఒకళ్ళు ఇన్కేస్ ఏమాత్రం కొంచెం ఏదైనా ఎయిర్ ఉండిపోతే ఆ ఎయిర్ ఒకళ్ళు నిజంగా కక్కితే అది కూడా ప్రమాదం అవ్వకుండా బేబీకి పక్క నుంచే పోతుంది. అదే బ్యాక్ సైడ్ ఇలా బోర్లో వెనక పడుకున్నాడు అనుకోండి, ఆ కక్కినప్పుడు ముక్కంట నోటంట వచ్చి ఒకసారి యాస్పిరేట్ చేసుకుని ప్రమాదం గురవచ్చు అనమాట. అంచేతే ఫ్రీక్వెంట్గా రిగర్సేషన్ ఉన్న వాళ్ళకి నేను చెప్పిన పద్ధతిలో కుడిపక్క పడుకోబెట్టి తలాచాతి ఇట్లా ఉంచితే చాలా వరకు 99% అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైనా గ్రీన్ కలర్ వచ్చిందని అంటే మాత్రం ఇమీడియట్గా మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి, వెయిట్ గెయిన్ రాకపోయినా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్.